ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీ చీరాల రూరల్ బేటపాలెం మండలాల్లోని వివిధ గ్రామాల్లో విద్యుత్ మంచినీరు రోడ్డు హౌసింగ్ సమస్యలపై ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, విద్యుత్ ఎస్పీ కేవీజీ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ, పంచాయతీరాజ్ డి శేషయ్య, ఆర్డిఎంఎస్ డి హౌసింగ్ ఏ చీరాల తహసీల్దార్ హుస్సేన్, బేటపాలెం చీరాల ఎంపీడీఓలు నేతాజీ మంచుకంటి సాంబశివరావు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమస్యల వేళ అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో వివిధ అభివృద్ధి పనులపై ఏమేమి జరుగుతుంది వాటి మీద సమీక్ష నిర్వహిస్తామని తెలియజేసినప్పుడు మన చీరాల పట్టణంలో మన కౌన్సిలర్లు మనం నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మన చీరాల పట్టణంలో విద్యుత్ సమస్యల మీద చాలా సమస్యలు ఉన్నాయి. మన కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులు కూడా అనేక సమస్యలు కూడా ఈ గత 15 రోజుల నుంచి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలు తీసుకొచ్చినప్పుడు శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు చెప్పారు, మేము జిల్లా స్థాయి ఎస్సీ గారిని ఇక్కడికి తీసుకొస్తాము, ఆ సమస్యలను కూడా తొందరగా పరిష్కరిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా మీ మన చీరాల పట్టణంలోని అన్ని వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన కోరుతున్నాము. మనందరం కూడా ఎస్సీ గారే ఇక్కడికి వచ్చి మన సమస్యల పరిష్కారం కోసం సమీక్ష చేయడం అనేది కూడా మనందరం కూడా తొందరలో ఆ సమస్యలకు కూడా పరిష్కారం అవుతాయని నేను అనుకుంటున్నాను. మన చీరాల పట్టణానికి మంచినీరు సమర్ స్టోరేజ్ ట్యాంక్ మన ఆరు మన బ్రిడ్జ్ పక్కనే ఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఆల్రెడీ పోల్స్ అనేది చాలా లో చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. గత తుఫాను వచ్చినప్పుడు గత నివారణ తుఫాను వచ్చినప్పుడు కూడా పోల్స్ అన్ని పడిపోయి ఒక వన్ డే మన వాటర్ సప్లై కూడా అంతరాయం ఏర్పడింది. దాన్ని కూడా అక్కడి నుంచి రోడ్డు పక్కకి మారిస్తే కనుక మన వాటర్ సప్లై కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది కోరుతున్నాను. ఇవన్నీ నా దృష్టిలోకి వచ్చినాయి. ఇప్పుడు మన గౌరవ సభ్యులు కూడా ఆల్రెడీ మన కొత్త ఎలక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వారి వారి దృష్టికి వచ్చి కూడా వారి సమస్యలు తెలియవలసిన తెలియజేస్తున్నాను. పంచాయతీలో ఉన్నట్ వల్ల గతంలో ఆ యొక్క వార్డు ఇప్పుడు కూడా ఆ కరెంటు అనేది రూరల్లోనే నుంచి మాకు సప్లై అవ్వడం జరుగుతుంది. దయచేసి దాన్ని మున్సిపాలిటీలో కలిపి ఆ పవర్ అనేది మున్సిపాలిటీ నుంచి మన టౌన్ నుంచి వచ్చేటట్టు కూడా చేయమని కోరుతున్నాం. అదేవిధంగా ఎస్టీ కాలనీలో స్తంభాలు అనేవి కరెంట్ స్తంభాలు అనేవి కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. మరి అంతకుముందు ఇల్లు లేకపోవడం వల్ల వేయలేదు, ఇప్పుడు అక్కడ ఇల్లు పడ్డాయి. మరి ఒక స్తంభం నుంచి ఒక స్తంభంకి అట్లా ఒక 5-6 స్తంభాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాము. కాబట్టి అన్ని ఎత్తింగ్స్ ఒకసారి చూడండి, ఎక్కడైతే లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో అన్ని ఎత్తింగ్స్ ఒకసారి కంపెక్ట్ చేయండి. అయితే ఈ 14, 19, 15 వార్డుకు సంబంధించి మాకు పాడి పరిశ్రమ ఎక్కువ ఉంటుంది, అంటే గేదెలు ఆవులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి.
రీసెంట్ గా 14వ వార్డులో ఒక ఆవు చనిపోవడం జరిగింది. అయితే 14వ వార్డు కౌన్సిలర్ మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఒకటి రెండు రోజుల్లోనే దాన్ని పరిష్కరించారు. అది వాస్తవం సార్. అట్లాగే 19వ వార్డులో ఒకటి రెండు ఐరన్ పోల్స్ ఉన్నాయండి. నేను అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఇమీడియట్ గా పరిష్కరిస్తే సంతోషకరమైన విషయం అవుతుంది. బ్రదర్ చెప్పాడు ట్రాన్స్ఫర్ ఒకటి మార్కెట్ వెనక ఉంది, అది ఎప్పుడు పేలిపోతా ఉంది సార్. సమ్మర్ టైంలో కానీ రైన్ సీజన్లో కానీ అది పేరటం, తర్వాత దాన్ని ఒక మూడు నాలుగు రోజులు రిపేర్ సెక్షన్ కొత్త కుక్కలు కూడా కరెంట్ పోవటం చాలా ఆ వార్డ్ అంతా కొద్దిగా మాకు ట్రాన్స్ఫర్ సంబంధించిన ఏరియా మొత్తం కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడే ఎక్కువగా చీరాల మొత్తం మీద అక్కడే కరెంట్ ఎక్కువగా పోతుంది అనుకుంటా ఉన్నాం. ఏఈ గారు ఈ తర్వాత మన లైన్ మ్యాన్స్ కూడా కొన్ని సందర్భాల్లో మేము చెప్పగానే వెంటనే అలర్ట్ అయ్యి వేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువ టైప్ పోవడం వల్ల కొద్దిగా జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యను మీ దృష్టికి ప్రధాని ద్వారా తీసుకొస్తున్నాను, మా కౌన్సిల్ ద్వారా. మార్పించాలి. తర్వాత మాపురాజు పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది కొంచెం అది ఒకటి మార్చాలి. తర్వాత ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని చుట్టూ ఫెన్సింగ్ వెళ్ళాలని చెప్పారు. అది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం అది కేర్ తీసుకొని చేయించాల్సింది. కొన్ని సంవత్సరాలుగా ప్రాబ్లం ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ చేంజ్ చేయడానికి స్థలం అడిగి ఉన్నారు. పేరాల ప్రెస్ఫుల్ మార్కెట్లో స్థలం అడిగి చూపించడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచి ఆ రెండు ట్రాన్స్ఫార్మర్స్ కూడా మా మున్సిపాలిటీ ప్రాపర్టీ అయినటువంటి దానిలోకి మార్చవలసింది. మేము కూడా ల్యాండ్ చూపించడం జరిగింది. ఎస్ఏ గారి సమక్షంలో కూడా ఇమీడియట్గా ఆ రెండు ట్రాన్స్ఫార్మర్ ఇంప్రూవ్ చేసి చేయవలసిందిగా తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గణం బలరామకృష్ణమూర్తి, మున్సిపల్ చైర్మన్ జంజితం శ్రీనివాసరావు అధికారులతో నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖ పరిధిలోని కమిషనర్ దృష్టిలో ఉన్న సమస్యలను చెప్పాలని కోరారు. కౌన్సిల్ సభ్యులు సమస్యలను చెప్పడంతో పాటు వ్రాతపూర్వకంగా అధికారులకు అందజేయాలని కోరారు. మున్సిపాలిటీలోని 33వ వార్డులో సమస్యలను కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులను పిలిచి వెంటనే సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే గణం బలరామకృష్ణమూర్తి ఆదేశించారు. వేసవి కావడంతో హై వోల్టేజ్, లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని 7వ వార్డు ప్రతినిధులు యాతం మేరిబాబు, పేరి నాని అధికారులకు చెప్పారు. ఇక హై వోల్టేజ్ తో ఫ్రిజ్, ఏసీ, టీవీలు కాలిపోతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలతో ఇతర సమస్యలను కూడా అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా పనిచేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కమిషనర్ గారే ఫస్ట్ మీ నోటీస్లో ఉంటాయి కాబట్టి అలాంటి ఏరియాలో లో వోల్టేజ్ ఉందనో, స్తంభాలు లేవనో, వైర్లు బాతి అయిపోయి మార్చాల్సి వస్తాయనో, చిన్న ట్రాన్స్ఫార్మర్లు కావాల్సి వస్తాయనో అదంతా మీరే తీసుకొస్తే మేము దాదాపు మాట చెప్పి అట్లా కాకుండా ఫస్ట్ బేసిక్గా మేజర్ ప్రాబ్లమ్స్ అందంగా ఉంటుంది. సబ్స్టేషన్కి ఇచ్చారు సార్, ఫ్రీగా ఇచ్చేసారే మీకు కష్టం లేకుండా. అప్పుడు ఆ రోజు ఏంటంటే అబ్జెక్షన్ పెట్టారు హాస్పిటల్ వారు, ఇదేంటండి మా హాస్పిటల్ మీ సబ్స్టేషన్ ఏంటంటే, లేదండి మీ అన్ఇంటరప్టెడ్ సప్లై మేము ఇస్తాము, మీరు దయచేసి ఒప్పుకోండి అని చెప్పి ఇంటర్ డిపార్ట్మెంట్గా డిస్కషన్ జరిగింది. దే హావ్ టేకెన్ ఎ డిసిషన్, అది అమలు చేయడంలో బాగా లేట్ అయింది. ఎమ్మెల్యే గారు చెప్పారు అది కావలేదు సార్, ఇట్ హాస్ బీన్ పెండింగ్ బై ద లాస్ట్
1 year. మన పేమెంట్ కూడా చేశారు మన డిపార్ట్మెంట్. మన నోటీస్ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మనం చూసాము. ఇందులో కొత్తగా డిఈ ఆయన డిజిగ్రేషన్ మార్చారు. ఇంకొక పెద్ద కన్ఫ్యూజన్ ఇంకా డిఈలో అంటే ఇంకోటి డిఈ ఎలక్ట్రికల్ అనేవాళ్ళు. ఈ డిఈ కింద మార్చారు డిజిగ్రేషన్ అంటే ఇంతవరకు అందరూ బీపీఎల్ సార్, పిల్లలు బాగుంటే లేకుండా ఎక్కువ మంది ఉన్నారు. చాలా వరకు ఏసీ కాలిపోయింది, మన ఫ్రిజ్లు కాలిపోయింది. ఈ యొక్క నోటీస్ ని ఆల్రెడీ మేము సార్ చెప్పి ఉన్నాము. సో దీని యొక్క ఇది ఒక మేజర్ ఇష్యూ సార్, మా వార్డులో మా 7వ వార్డుకి సంబంధించి ఒక మేజర్ ఇష్యూ. దీన్ని మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాను, మీకు సబ్మిట్ చేస్తున్నాను సార్. అదేవిధంగా ప్రీవియస్ ఉన్నటువంటి దాన్ని ఒక చిన్న మన గత ప్రభుత్వంలో బాలయోగ నగర్ అనే దానికి మన ప్రభుత్వం ద్వారా అప్పుడు 1994 ఆ టైంలో బాలయోగ నగర్ అనేది కట్టించడం జరిగింది. ఫోర్ పాస్ ట్యాలింగ్ జరిగిన టైంలో అక్కడ ఏమైపోయిందంటే సార్, అక్కడ పోల్స్ లేవు, అక్కడ పోల్స్ 1 పోలే ఉంది. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, న్యూ పోల్స్ అనేది అక్కడ కనుక ఏదైతే కరెంట్ లైట్ అనేది అక్కడ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ దగ్గర దాదాపు 30 కుటుంబాలు ఉన్నాయి సార్. ఆ 30 కుటుంబాలు ఇట్ విల్ బి ఏ గుడ్ గెస్ట్ చెప్పు. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈ సార్, అక్కడ మరమ్మతులు చేసి ఎటువంటి అక్కడ గోడ మీదకి ఆ దగ్గరికి వెళ్ళకుండా చూడమని చెప్పేసి అడుగుతా ఉన్నాం సార్. చర్చి డిసైడ్ ఉంటుంది సార్, మెయిన్ చర్చి సుమారు పేట. ఆ తర్వాత సార్ కరెంట్ తీగల మీద దాదాపు ఒకసారి విజిట్ చేస్తే సార్, చెట్లు మొత్తం కొబ్బరి చెట్లు కానీ పెద్ద పెద్ద యాప్ చెట్లు మొత్తం తీగల్లో ఉన్నాయి సార్. అది ఒకసారి తమ హోటల్ ఒకసారి విజిట్ చేస్తే సార్, ఎందుకంటే ఏదన్నా జరిగి కరెంట్ పోయిన తర్వాత కొబ్బరి పంట పడిపోయిన తర్వాత వచ్చి రెస్పాండ్ అయ్యి ఏ టైం అని చేస్తున్నారు. కానీ మనం ముందుగానే ఎర్లీగా కొంచెం ఆ చెట్లు ఏదైతే ఆ తీగలు చెట్లు ఉన్నాయో అవి సరి చేసుకుంటే ఏదన్నా వర్షం పడ్డా గాలి పడ్డా సార్, గాలి వచ్చినా కూడా అటువంటి ప్రాబ్లం లేకుండా సార్. ఆ తర్వాత సార్ నేను ఆల్రెడీ ఇవన్నీ మన శాసనసభ్యులు గవర్నమెంట్ దృష్టికి ఇచ్చాము సార్. తర్వాత కొన్ని ప్రాంతాల్లో సార్ హై వోల్టేజ్ వస్తుంది సార్, కొన్ని మంత్రులు లో వోల్టేజ్ వస్తుంది సార్. అది ఒకసారి వాటి వైజ్ యూజ్ చేసి ఒకసారి కొంచెం శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటాం సార్. మొత్తం 3 సమస్యలు చెప్పారు మీరు. ఐరన్ పోల్స్ జనరల్ సమస్య, అది మార్చేస్తాము. రెండోది లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అన్నారు, అది ఇందాక చెప్పిన ఎత్తి కనుక చేస్తే అది సరిపోతుంది. అట్లాగే ట్రీ క్లియరెన్స్ అన్నారు, ఆ ట్రీ క్లియరెన్స్ మన దగ్గర స్కై లిఫ్ట్ కూడా ఉంది సార్. ఒంగోలులో ఎత్తుగా మనిషి కింద నుంచి పైకి లిఫ్ట్ చేస్తున్నారు అన్నమాట. అది అది ఒకసారి తీసుకొని ఒక రెండు రోజులు టౌన్ లో పెట్టి ఆ స్కై లిఫ్ట్ తెచ్చుకొని మీరు అన్ని కూడా ట్రీ క్లియరెన్స్ చేయండి. మెయిన్ రోడ్ సార్ అక్కడ హెవీ లైన్ ఉంది, వాటర్ కూడా హెవీ లైన్ వచ్చింది. అక్కడ మెయిన్ రోడ్ పెద్ద అవ్వాలి, ఒక 100 రూపాయలు బోర చెట్టు సార్. ఎప్పుడైతే గాలి పడినప్పుడు బోరకంలో ఇగిపోయిన తర్వాత వాటర్ కరెంట్ పోతుంది సార్. కొన్ని సందర్భాల్లో ఏ టైంలో వచ్చి చేస్తున్నారు ఆ చెట్లు కొంచెం అక్కడ రిమూవ్ చేస్తే ఆ సమస్య రాకుండా ఉంటుంది సార్. అట్లా మెయిన్ మెయిన్ చెట్లు ఉన్నాయి సార్, చెట్లు కొమ్మల మీద తీగలు ఉన్న వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది సార్. సార్ గేదెలు చనిపోయింది. హై వోల్టేజ్ లైన్స్ ఉంటాయి కదా సార్, వాటి చాలా చోట్ల లైన్స్ సార్ ఇప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ మున్సిపాలిటీ రూరల్లో కూడా అక్కడక్కడ మన లైన్స్ వెళ్తూ ఉంటాయి. ఇళ్ళ ఈ పిల్లలు తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోయి దాన్ని పట్టుకొని మరణిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మన 300 కాదు ఇప్పుడు 1వ వార్డు అయింది, అది అక్కడ గతంలో కూడా అవ్యవస్థలు కలిసి చనిపోయారు సార్. ఇట్లా చాలా చోట్లు ఉన్నాయి. మీరు ఆల్రెడీ మీ నోటీస్లో ఉంటే ఒకటి మన ఏఈ గారు ఉన్నారు కాబట్టి, లేదంటే మేము ఐడెంటిఫై చేసేసి మేము మీ దృష్టి ఈ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకొస్తాం. వాటిని ఏమన్నా మీరు పేమెంట్లు మన పంచాయతీ వాళ్ళు కట్టాలి, మున్సిపాలిటీ కట్టాలి అలా అనుకుంటా. లైన్స్ వరకు ఈ గారు వెళ్ళిపోయినా కన్సర్న్ ఏ గారు ఉండుంటారు సార్. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉన్న లైన్ ని పక్క తీసేయడానికి మనకు లైట్ అప్ ప్రాబ్లం ఉన్నా
దాన్ని హైడ్ చేస్తే సరిపోయి సార్. అంటే వాళ్ళు నుంచి ఇంకా వేరే అదర్ మనవాళ్ళు మీకు ఇద్దరు తెలియదు కరెక్ట్ ఉద్యోగులు అండి అయినది తెలగాలి గత ప్రభుత్వ కాలంలో వేటపాలెం మండలం దేశాయిపేట వద్ద 1027 ఇళ్లు నిర్మించేందుకు లబ్ధిదారుల నుండి డబ్బు వసూలు చేసి 3 సంవత్సరాలు అవుతున్న ఇళ్ల నిర్మాణం చేయకుండా వదిలేశారని మాజీ మంత్రి డాక్టర్ పాలనేటి రామారావు అన్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని కూడా అధికారులను నిలదీశారు. ఇక ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. ఎప్పటిలోపు ఇళ్లు అప్పగిస్తారో తేదీ ప్రకటించాలని కోరారు. దేశాయిపేట ఇళ్ల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే కన్నబ రామకృష్ణమూర్తి ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీరాల హౌసింగ్ ఏఎస్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అఫీషియల్గా గ్రౌండ్ చేయడం జరిగింది సార్. ఇందులో నాట్ స్టార్టెడ్ అండ్ నాట్ స్టార్టెడ్ ప్లస్ 46 బిలో బేస్మెంట్ లెవెల్ 29 సార్. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి కాస్త గ్రౌండ్ నుంచి పైకి రాలేదు. అట్లాగే బేస్మెంట్ 98 ఉన్నాయి సార్. గ్రౌండ్ దాటి పునాది వచ్చింది సార్. అలాగే స్లాబ్ వేసుకోవడానికి ఒక 38 రెడీగా ఉన్నాయి సార్. అలాగే స్లాబ్ వేసి ఉన్నాయి ఒక 129 ఉన్నాయి సార్. 129లో ఒక ఇల్లు పూర్తిగా పూర్తి చేసాం కూడా సార్. నమూనా హౌస్ అని చెప్పేసి ఒక ఇల్లు పూర్తి చేసి ఎలక్ట్రిఫికేషన్ కరెంట్స్ అన్ని కూడా చేసి ఒక ఇల్లు అయితే మోడల్ గా చూపించి స్టేజ్ వైజ్ జియో ట్యాగింగ్ ఉంటుంది. స్టేజ్ వైజ్ పేమెంట్ చెప్పండి చెప్పండి బెనిఫిషియరీ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి. అవన్నీ వాళ్ళ వాళ్ళు వస్తారంటండి. బెనిఫిషియరీ సింపుల్ చెప్పాలి కాబట్టి డబ్బు చెప్పండి. ఇల్లు ఇస్తాం సార్ తప్పనిసరి డేట్ చెప్పండి సార్ చెప్తాం సార్ చెప్పండి. బెనిఫిషియరీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి వాటరింగ్ కూడా చేసుకోవడం జరిగింది సార్. కట్టిన ప్రతి ఇల్లు ఇది నాది అని లబ్ధిదారులకు తెలుసుంది సార్, ఖచ్చితంగా తెలుసు సార్. ప్లాట్ నెంబర్తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. సార్ చెప్పలేదు జరిగింది సార్. ప్రతి ఒక్కరికి కూడా అది వాళ్ళకు పునాది అయితే పునాది పూర్తయిందైతే పూర్తయింది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు సార్. ఎందుకంటే వాళ్ళు వాటరింగ్ చేసుకున్న ప్రతిరోజు అక్కడికి వెళ్ళి కాకపోతే ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత డిలే జరిగింది, కాలనీ ఆగిపోయింది, ఫండ్స్ ప్రాబ్లం వచ్చింది. ఇదంతా వేరే విషయం సార్. ఇప్పటికీ కూడా బెనిఫిషియరీ ముందుకు వచ్చి కట్టుకుంటామంటే బెనిఫిషియరీ అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్, ఈ 128 మెంబర్స్కి ఇప్పుడు మెసేజ్ పెడితే 2 గంటల్లో వచ్చి మన ముందు మేము చేస్తామండి. మీకు ఎందుకైంది మేము వాహనాలు పెట్టుకొని మేము తీసుకుంటే పెడతాం మీకే ప్రాంతం మేము లేదు మనం చెప్తున్నాం. 2 గంటల్లో వస్తారని చెబుతున్నాం మేము, రేపు కాదు రెడీగా ఉన్నారు. మెసేజ్ చెప్తే ఇంటికి పోయినా తర్వాత ఇంకోటి సార్, చైర్మన్ గారికి కమిషనర్ గారికి కూడా బాధ్యత ఉంది. అర్బన్ హౌసింగ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది, వీళ్ళ పాత్ర ఉంది మొత్తం టోటల్ మున్సిపాలిటీ. వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక కోటి 40 లక్షల